హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మనీతా. నేను చాలా బాగున్నాను, మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో అయితే నేను చాలా రకాలైన ప్రెగ్నెన్సీ టిప్స్ అయితే షేర్ చేశానండి. ఈ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చేసే కొన్ని భయంకరమైన మిస్టేక్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా దాని మీదే డిపెండ్ అయిపోయి సో ప్రెగ్నెన్సీ గురించి కేర్లెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ కోసం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ ఎంత ఒకటి మనం ట్రై చేసినా కానీ దానికి లిమిటెడ్ పీరియడ్ ఎంత అనేది అయితే చెక్ చేసుకొని దాన్ని బట్టి కనుక ముందుకెళ్ళినట్లయితే ఫ్యూచర్లో మీరు అది ఒక సివియర్ ప్రాబ్లం లాగా ఫేస్ చేయకుండా ముందుగానే బయటపడిపోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కంటిన్యూ చేయడానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ రోజుల్లో ఏజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే కొంచెం గ్యాప్ తీసుకుందాము, లైఫ్ పిల్లల తర్వాత చేంజ్ అయిపోతుంది అనుకుని గ్యాప్ తీసుకుందామని చెప్పేసి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అట్లా గ్యాప్ తీసుకొని దాని తర్వాత ప్లాన్ చేసుకుంటారు. అది ఓకే, బట్ దానికంటే ముందు మీరు పర్ఫెక్ట్ అంటే మీ ఏజ్ ఎంత, ఏ ఏజ్లో ప్లాన్ చేసుకోవాలనేది అయితే మీ బ్రెయిన్లో ఉంచుకుని దాని తర్వాత గ్యాప్ తీసుకోండి. ఎందుకంటే ప్రైవసీ అనేది పిల్లల తర్వాత కూడా కొంచెం మారచ్చు, కానీ లైఫ్ అయితే ఏం చేంజ్ అయిపోదండి. మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యూన్యతకి ఏమీ చేంజ్ అయిపోదు. బట్ మీరు చేసే మిస్టేక్ వల్ల ఏజ్ అయిపోయి దానివల్ల పిల్లలు ఒకవేళ కలగకపోవడం వల్ల సో దానివల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది లైఫ్ టైం ప్రాబ్లం కాబట్టి సో దాని గురించి కొంచెం ఆలోచించి మీ ఏజ్ కరెక్ట్గా ఉంది పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి ఒక 2 ఇయర్స్ అయినా పర్లేదు అనుకుంటే మీరు గ్యాప్ తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ 30 అబవ్ ఉన్నాయి అనుకుంటే వెంటనే ప్లాన్ చేసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను అనుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు పుడతారులే అని చెప్పేసి. బట్ ఇక్కడ ఉండేది ఏంటి అంటే ఒక హెల్తీగా ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ 1 ఇయర్ పాటు గనక ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు నార్మల్గా కలుస్తున్నట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా వస్తుందండి. లేదు అలా జరగలేదు అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ అనేది హస్బెండ్లో కావచ్చు, వైఫ్లో కావచ్చు, ఎవరొకరిలో ఉండొచ్చు. అండ్ మీరు చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ప్రాబ్లం వచ్చింది అంటే అబ్బాయిల్లో ప్రాబ్లం ఉండదు, అమ్మాయిల్లోనే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఆడవాళ్ళని హాస్పిటల్ చుట్టూ తిప్పడము, ఆడవాళ్ళకి మందులు వేయించడము, నాటు మందులు అని ఇవి ఇవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎవరిలో ఏ ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నారు అంటే సెట్ అయిపోతుంది. అండ్ ఒకరినే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇంకొకటి చేసే మిస్టేక్ ఏంటంటే ఒక డాక్టర్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజుల్లో కొన్ని హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనీ కావాలి అన్న ఉద్దేశం మాత్రమే ఉంటుంది. కొంతమంది జెన్యున్గా ట్రీట్మెంట్ చేసినా కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది డాక్టర్స్ కూడా ఉండుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు కొంచెం చెప్పాలి అంటే జెన్యున్గా అవినీతి ఎక్కువైంది కాబట్టి కొంతమంది మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మనీ ద్వారా కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ చేతులు మీకు దొరికారు అంటే చదువుకి దానికి సంబంధించిన చదువు చదివిన వాళ్ళకి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. కొంతమంది దానికి తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు, ఉన్నాం కదా మెడిసిన్ ఏదో ఒకటి రాయొచ్చులే అని చెప్పేసి వాళ్ళు సివియర్ కేసెస్ తీసుకోరు. ఇలాంటివి ఏంటంటే కేర్లెస్గా ఏదో ఒక విధంగా ప్రిస్క్రిప్షన్ రాయడము. సో మీ ప్రాబ్లం అనేది వాళ్ళు కరెక్ట్గా తెలియకపోయినా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఒకటికి వన్స్ ఒక దగ్గర ట్రై చేస్తారా మీకు రిజల్ట్ రావట్లేదు అంటే ఇంకొక దగ్గర అయితే మీరు క్లారిటీ తీసుకోండి. సో మీరు చేసేది అదొక గుడ్డిగా ఫాలో అయిపోయే మిస్టేక్ అనమాట, ఫలానా వాళ్ళకి నయం అయిపోయింది సో ఈయన బాగా చూస్తున్నారని చెప్పేసి గుడ్డిగా అయితే వెళ్ళకండి. కొంచెం టైం తీసుకొని సెట్ అవ్వట్లేదు అంటే వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం అండ్ వేరే దగ్గర క్లారిఫై చేసుకోవడం అయితే చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఇయర్స్ ఇయర్స్ వీళ్ళ దగ్గర మీరు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళినా కానీ టైం వేస్ట్ అయిపోతుంది అండ్ మీ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది, మీ ఏజ్ కూడా అయిపోతుంది. కంటిన్యూ చేయడానికంటే ముందు ఫేస్కి సంబంధించి నేను మీ అందరికీ కూడా ఒక 2 ప్రోడక్ట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ప్రజెంట్ మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన స్కిన్ అనేది ఎక్కువగా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది, ట్యాన్ అయిపోతూ ఉంటుంది. వాటి నుంచి మనం కొంచెం రిమూవ్ చేసుకొని మన స్కిన్ని ఫ్రెష్గా హెల్దీగా ఉంచుకోవాలి అంటే మమ్మాయర్త్ హనీ ఫేస్ వాష్ అండ్ హనీమాలయ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండి. ఈ స్వెట్ వల్ల ఏంటంటే మన స్కిన్ కూడా ఆయిలీ ఆయిలీగా అయిపోతూ ఉండటము, ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అండ్ సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి. సో రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన మాయిశ్చరైజర్ అయితే
మమైర్త్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఇందులో వచ్చేసి హనీ అండ్ మలై ఉంటదన్నమాట. సో మనకి ఇది ఒక నర్షింగ్ గ్లో తీసుకురావడానికి అండ్ మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అది రాకుండా ఉండడానికి సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మమైర్త్ ప్రొడక్ట్స్ గురించి మీకు తెలిసిందే కదండి, మేడ్ సేఫ్ ఉంటాయి, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి, ఎలాంటి స్కిన్ టైప్స్ కైనా కానీ ఈ ప్రొడక్ట్స్ సెట్ అవుతాయి. అండ్ ఫేస్ వాష్కి సంబంధించింది వచ్చేసి ఈ ఫేస్ వాష్ చాలా బాగుంటుందండి, మన స్కిన్ కి ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట అండ్ ఒక గ్లో కూడా వస్తుంది. ఈ టూ కాంబినేషన్స్ లో మనం యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఈ సమ్మర్ లో చాలా హెల్దీగా న్యాచురల్ గా ట్యాన్ అయిపోకుండా మనం కాపాడుకోవచ్చు. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు కొనే ముందు మన కూపన్ కోడ్ ఇస్తానండి, ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల 20% మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే మీకు mamaearth.in, అమెజాన్, నాయికా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, కాబట్టి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మీరు తీసేసుకోవచ్చు. అండ్ mamaearth ప్రోడక్ట్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ ఉంటాయి, మెయిన్ గా చెప్పాలి అంటే మన ఇండియన్ బ్రాండ్ అన్నమాట. నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను మమైర్త్ హనీ మలై ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తానండి. స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమైర్త్ నుంచి హనీ మలై ఫేస్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ ఫార్ములాలో ఉంటుంది, మనకి కొంచెం ఆయిలీగా ఉండటం అలా ఏం ఉండదండి, మన స్కిన్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ మనకి చాలా వరకు కూడా మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఈ సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది, ఆయిలీగా ఉండకుండా. అండ్ ఈ ప్రోడక్ట్స్లో మనం ఏదైనా ఆర్డర్ చేసాము అనుకోండి మమైర్త్ వెబ్సైట్లో, మన ఆర్డర్కి ఒక ప్లాంట్ని అయితే లింక్ చేస్తారు, దాని ఎగ్జాక్ట్ జియో లొకేషన్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేస్తూ ఉంటారు. మమైర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయండి. సో ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రోడక్ట్స్ ఉండేలాగా చూస్తుంది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఆ టైం పీరియడ్ తీసుకొని. సో ఏదైనా కానీ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే నాటు వైద్యాన్ని నమ్ముకుంటూ ఉంటారండి, ఆ బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారు, అక్కడ ఆకు తింటే కవలి పిల్లలు పుడతారు. సో మోస్ట్లీ ఇవి కూడా ఉండొచ్చు, వాటిని తప్ప నేను అనట్లేదు, నమ్మండి. అది కూడా ఈ హాస్పిటల్స్ని ఎలా అయితే నమ్ముతారో ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకొని మాత్రమే నమ్మి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. సో అయినా మీకు రావట్లేదు, పిల్లలు కలగట్లేదు అంటే సో దాన్ని బట్టి మీరు ఏదన్నా చేయండి. కొంతమంది అయితే మరీ సిల్లీగా జ్యోతిష్యాలు, దేవుడు ఉన్నాడని నేను అంటాను, కానీ ఎంతవరకు అంటే అంతవరకు దేవుడి మీద భారం వేయాలి, ఎందుకంటే మన హిందూ ధర్మంలో దేవుణ్ణి కీలకంగా పూజిస్తాం కాబట్టి అక్కడ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కటి కూడా మందులతోనే ఇంజెక్షన్స్తోనే పుడుతున్నారు బిడ్డ పుట్టేటప్పుడు. అండ్ చనిపోయేటప్పుడు కూడా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని చనిపోతున్నాము. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే ఎలాంటి మందులు ఎలాంటి మార్కులు లేకుండా పుట్టేవాళ్ళు. అండ్ అలానే ఏదైనా జబ్బులు వచ్చినా చనిపోయేవాళ్ళు, వాళ్ళు నాటు మందులతోనే ఆ బిడ్డని గ్రో చేసేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినా కానీ అలానే చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే మందులతోనే పుడుతున్నారు, మందులతోనే చనిపోతున్నారు కాబట్టి. సో మనకి ఆ టాబ్లెట్స్ అనేవి ఆ బాడీకి అవి అలవాటైపోయి ఇంతకుముందు రోజులు ఆకులు అలమలు అవి వాళ్ళకి అలవాటైపోయాయి కాబట్టి. సో మీరు దేవుణ్ణి నమ్మండి, ఆకుల్ని నమ్మండి. సో ఎంతవరకు అంటే దానికంటే ఒక టైం పీరియడ్ అనేది మీరు సెట్ చేసుకొని దాని తర్వాత ఫాలో అయితే బాగుంటుంది అని అయితే నా ఒపీనియన్ అండి. సో ఇవి సివియర్గా చేసి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసి అక్కడ ఎక్కడ తిరిగేసి ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేసేసి 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు లేరు అని చెప్పేసి బాధపడేట ఏజ్ లేక సో చాలామంది చేసే మిస్టేక్స్ అయితే ఇవన్నమాట. దేనికైనా కానీ ఒక టైం పీరియడ్ పెట్టుకొని దాని తర్వాత ఫాలో అయిపోండి. గుడ్డిగా ఒకదానే నమ్ముకున్నారు అంటే మీకు లైఫ్ లాంగ్ బాధ మిగులుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా ఇలాంటి కేసెస్ చూస్తూ ఉన్నాం కాబట్టి మెయిన్గా ఈ మిస్టేక్స్ గురించి చెప్పాలి అని చెప్పి ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. అండ్ నేనైతే డాక్టర్ని అయితే కాదండి, నేను గమనించిన కొన్ని విషయాన్ని బట్టి అని నేను కొన్ని ఇంట్రెస్టింగ్గా ఇలాంటి డాక్టర్స్ విషయాలు కానీ తెలుసుకుంటూ ఉంటాను. సో నాకు తెలిసింది నేను ఎలాంటి మెడిసిన్స్ కానీ ఏమి మీకు షేర్ చేయట్లేదు కాబట్టి మోస్ట్లీ మీకు ఎలాంటి హాని కలగదని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై, టేక్ కేర్.